మీరు చాలా తెలుగు సినిమాలు కూడా చేశారు కదా సార్, వాటిల్లో మీరు అన్నట్టు నెంబర్ ఆఫ్ వేరియేషన్స్, ఒక దాంట్లో కూడా అహ్నా పెళ్ళి అంటే అని చూస్తే కామెడీగా ఉంటుంది మీ క్యారెక్టర్, ఒక్కొక్క సినిమాలో ఒక్కొక్క రకంగా ఉంటుంది కదా, సో వీటిలో మీ రియల్ లైఫ్ దగ్గర ఉండే క్యారెక్టర్ ఎప్పుడన్నా చేశారు ఇప్పటి వరకు మీరు చేసిన వాటిలో? మర్యాద రామన్న రియల్ లైఫే కదండి, అంటే మర్డర్ సైన్ పక్కన పెట్టేస్తే ఓకే, అంటే మర్యాద రామన్న అంటే మీరు ఇంత మర్యాద ఇస్తే నేను ఎంత ఇస్తా, ఓకే మీరు ఇంత తేడా చేశారనుకోండి నా తేడా ఎంత ఉంటుంది, ఓకే అది నా ఒరిజినల్ క్యారెక్టర్, ఒరిజినల్ క్యారెక్టర్. మిగతా వాళ్ళు డిజైన్ చేసుకుందని అంత ఈజీగా చేయగలిగానంటే కారణం నా ఒరిజినల్ క్యారెక్టర్. ఓకే, మిగతా అన్నింటిలో నటించారు కానీ మర్యాద రామన్లో జీవించారు? అన్నింటిలోనూ జీవిస్తానండి, గబ్బర్ సింగ్ లో జీవించాను. ఒక తండ్రిగా స్పందన ఎలా ఉంటుంది, వెంకటాద్రి ఎక్స్ప్రెస్ లో ఒక తండ్రి పిల్లల గురించి ఒక కుటుంబ రాజ్యాంగం రాసుకుని ఎలా ప్రవర్తిస్తాడు దాంట్లో చేశాను. ఒక మీరు మిర్చి తీసుకుంటే ఒక మనిషి మారిన తర్వాత కూడా ఎలా ప్రవర్తిస్తాడు అనేది దాంట్లో చూడండి, అవన్నీ స్పందనలే కదండి. అదే సార్, అంటే మీకు ఇప్పుడు రాజమౌళి గారు మిమ్మల్ని చూసి డిజైన్ చేసుకున్నట్టేనా ఈ క్యారెక్టర్? అంటే మీరు అన్నారు కదా రియల్ లైఫ్ దగ్గర, ఆయన అనుకున్న క్యారెక్టర్కి నేను సూట్ అవుతాననుకుని ఒక సినిమా చూసిన తర్వాత క్లిప్పింగ్ చూసిన తర్వాత ఒక నిర్ణయం వచ్చారు. ఓకే, అంతేగాని నా మీదే ఫిక్స్ అవ్వటం కాదండి, ఆయన ఆప్షన్స్ ఉంటాయి, ప్రతి డైరెక్టర్కి ప్రొడ్యూసర్కి ఆప్షన్స్, నటుడికి ఆప్షన్స్ అనేవి ఉండవండి. ఒక సినిమా అవకాశం వచ్చిందంటే మూడు వస్తాయి ఒకేసారి. ఆ ఇండస్ట్రీకి ఉండే పెద్ద శాపం ఏంటంటే ప్రతి టెక్నీషియన్ కానీ డైరెక్టర్ కానీ నటులకు కానీ ఒక సినిమా అవకాశం వచ్చినప్పుడే ముగ్గురు పిలుస్తారండి, తర్వాత 10 రోజులు ఖాళీ పడి ఉన్నప్పుడు ఎవరు పిలవరు. ఈ ఇండస్ట్రీకి ఉండే శాపం అది. ఆ మూడిట్లో దేనికి వెళ్ళాలి, నేను ఆప్షన్ ఉంటుందా నాకు? దేనికి వెళ్ళాలి? అవును, ఇప్పుడు డైరెక్టర్ అనుకోండి, ఒక నటుడు ఈయన దొరకట్లేదండి అంటే ఆప్షన్ వేరే వాళ్ళకి వెళ్తారు. ఎస్, ప్రొడ్యూసర్కి ఈ డైరెక్టర్ లేదు ఇంకో డైరెక్టర్ అనేది ఆప్షన్ ఉంది, లేదు ఈ హీరో కాబట్టి ఇంకో హీరో అనే ఆప్షన్ ఉంది, బట్ నటులకి టెక్నీషియన్స్కి ఆప్షన్స్ లేవండి. మీరు అలా వదులుకున్న సినిమాలు ఏమైనా ఉన్నాయి సార్? పెద్ద సినిమాలు అంటే అట్లా ఇప్పుడు నేను అసలు మైండ్కి ఎక్కించుకోనండి, గతాన్ని మర్చిపోతాను అనమాట. మనం దాన్ని క్యారీ ఫార్వర్డ్ చేస్తే అన్హ్యాపీనెస్ పెరుగుతుందని చెప్పి అసలు నేను ఎప్పుడు ఎలాంటి గుర్తుపెట్టుకోనండి. అదే అంటే మిమ్మల్ని చూసి చాలా నేర్చుకోవచ్చు సార్. ఇప్పుడు అంటే ఒక పెద్ద సంస్థ నుంచి అంటే వదిలేసి వచ్చినా కూడా దేనికి ఎక్కడెక్కడ దాన్ని వదులుకుంటూ నెక్స్ట్ ఏంటి, మన ఫెయిల్యూర్స్ ఏంటి, నెక్స్ట్ ఏంటి అనే దాని మీదే మీ ఫోకస్ అంతా వెళ్తుందనమాట. నాని సినిమాలో చూశారు కదా నెక్స్ట్ ఏంటి అనేది ఎంత ఎంత దుర్భరమో సమాధానం చెప్పండి. ఇప్పుడు సమాజంలోకి వెళ్తామండి, ఏంటంటే ఈ మధ్యాహ్నం సినిమాలు లేవా అని అడుగుతారు. సో అంటే 2 రోజుల కంటే 3 రోజులు ఎక్కువ మేము ఒకే పార్క్ లో వాకింగ్ వెళితే మరి నెక్స్ట్ ఏంటనే దుర్భరమే కదా మాకు. 3 రోజు అడుగుతారు ఖచ్చితంగా, అంటే 365 డేస్ బిజీగా ఉండం కదా, నెలకి ఎవరికి వచ్చినా కూడా టెక్నీషియన్స్ ని తీసుకున్నా మా అలాంటి వాళ్ళు తీసుకుంటే యావరేజ్ 5 డేస్ నుంచి 20 డేస్ ఉంటాయి, మాక్సిమం ఉంటే 20 డేస్ ఉంటాయి, మిగతా 10 రోజులు మరి ఎక్కడ తిరగకూడదా మేము. సో అట్లా నెక్స్ట్ ఏంటనేది అది దుర్భరం అండి, దుర్భరం. సో అందుకనే దాన్ని గుర్తుపెట్టుకోకుండా మనం దాన్ని అసలు ఆలోచించుకోకుండా ముందుకెళ్లే విధానాన్ని ఎప్పుడు ఆలోచించాలండి.